ఇక రేపు ఎల్లుండి ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది. ఆత్మహత్య చేసుకున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగి కుటుంబానికి పవన్ పర్యటన ఉండబోతుంది. 9న ఒంగోలు పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది. బోటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరామర్శించే విధంగా పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోంది. ఇక రేపు ఎల్లుండి ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది. 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పవన్ పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగి కుటుంబానికి ఆయన పరామర్శించనున్నారు. అలానే 9న ఒంగోలులో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది. బోటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పవన్ పరామర్శించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు ఎలా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ అధ్యక్షుడు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఏవైతే 2019 ఎన్నికలను టార్గెట్ పెట్టినారో అందులో భాగంగా మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా పర్యటన మొదలు పెట్టాలని ఇప్పటికే భావిస్తున్నారు. అందులో భాగంగా రేపటి నుంచి కూడా 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి శ్రీకాకుళం అలాగే విశాఖపట్నం విజయనగరం జిల్లాలలో పూర్తిగా కూడా ఉత్తరాంధ్రలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలపై అలాగే ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగ కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా వారికి ఇక్కడ పార్టీ తరఫున విపరీతంగా తోచిన పరిస్థితి ఆర్థిక సహాయం జనసేన పార్టీ నిర్ణయించింది. దాంతో పాటు ఈ 3 రోజుల పర్యటన అనంతరం కూడా ఉత్తరాంధ్ర పర్యటన ముగిసిన తర్వాత ఈ నెల 9వ తారీఖున ఒంగోలులో పర్యటించనున్నారు. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడినటువంటి కుటుంబాలను పరామర్శించడమే కాకుండా తాము తండగా ఉంటామంటూ కూడా ఒక భరోసా కల్పించేట్టు ఈ యాత్ర కొనసాగుతున్నట్లుగా ఇప్పటికే జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. రేపు వెనుక కూడా ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సుదీర్ఘంగా పర్యటించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు అలాగే ఏదైతే గతంలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించడం అక్కడ ఉన్నటువంటి సమస్యలపై ప్రధానంగా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అందులో భాగంగానే అక్కడ ఎవరైతే ఈ ఫ్లోరిడా బాధతో బాధపడుతున్నారో దాని సమస్యపై ఇప్పటికే ముఖ్యమంత్రికి వివరించడం, దానిపై సానుకూలంగా స్పందించడం, టీడీపీ ప్రభుత్వం కూడా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడానికి తాము పూర్తిగా కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చింది. అనంతరం మంత్రి కామినేట్ శ్రీనివాస్ అక్కడ పర్యటించడం, అక్కడ బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా తమ పర్యటన కొనసాగుతుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. ఈ పర్యటన అనంతరం కూడా ఒంగోలులో పర్యటించి అలాగే భవిష్యత్తులో 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలకు ఈ లాంటి కావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వర్గం ఆలోచిస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా పర్యటించి ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించాలని జనసేన పార్టీ నిర్ణయించినట్లు మనకు తెలుస్తుంది. అయితే మీరు చెప్పినట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ అంటే ఎలా పర్యటన ఎలా ఉండిపోతుందో ముందుగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఎప్పుడెప్పుడు ఈ పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది? ప్రధానంగా వచ్చే సంక్రాంతి వరకు కూడా పూర్తిగా ఏదైతే రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ నియమించినటువంటి జనసేన కార్యకర్తలు కానీ లేదు వారికి సంబంధించిన ఉద్యోగాల ప్రకటన, వారికి ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి, అలాగే వారికి సంబంధించిన సమస్యలు ఎలా గుర్తించాలి అనే అంశంపై ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 400 ప్రజా ప్రతినిధులకు దానిపై తర్ఫీదు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో. వీరందరూ ఇచ్చినటువంటి సమాచారం మేరకు డిసెంబర్ జనవరి నెలలో వారి నుంచి వచ్చేటువంటి చిట్ట ఆధారంగా ఏ జిల్లాల్లో పర్యటించాలి, మొదట ఉత్తరాంధ్రానికి పర్యటించాలా, లేదా తాను మొదటి నుంచి కూడా చెప్తున్నట్టుగా అనంతపురం రాయలసీమ జిల్లాకు సంబంధించిన అనంతపురం నుంచి పర్యటన ప్రారంభిస్తారని ఇప్పటికే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రైతు సమస్యలు అలాగే ప్రధానంగా యువత పడుతున్నటువంటి కష్టాలే ఎజెండాగా 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాలని ఇప్పటికే జనసేన నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాట్లాడు అయితే చాలా రోజుల తర్వాత పవన్ మళ్ళీ జనంలోకి వస్తున్నారు. అయితే జగన్ ప్రణాళిక ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? మానస, ప్రధానంగా ఏదైతే తాను సినిమా నేపథ్యం ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సినిమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం త్రివిక్రమతో కొనసాగుతున్నటువంటి సినిమాను పూర్తి చేయడం ద్వారా ఫిబ్రవరి కన్నా తన పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా
తాను సన్నద్ధమవుతున్నట్టుగా ఇప్పటికే ప్రవర్త స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటి నుంచి కూడా సమస్యలపై పోరాడుతూ జనాల మధ్య ఉండడం ద్వారా తాను జనాల మధ్యనే ఉన్నాను అనేటువంటి నిరూపించుకోవడంతో పాటు ప్రజా సమస్యలే తన ఎజెండాగా తన పార్టీ అనేది ఒక సందేశాన్ని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ టూర్ ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. ఫిబ్రవరిలో ఏదైతే తాను అనుకున్నటువంటి ప్రస్తుతం తను కొనసాగిస్తున్నటువంటి సినిమా పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో దిగడమే కాకుండా ప్రజల వద్దకు వెళ్లి వారు పడుతున్నటువంటి కష్టాలను అలాగే ప్రభుత్వాన్ని చదువుతున్నటువంటి ఆసరాకి మధ్యలో ఎవరైనా సరే అడ్డంకులు సృష్టిస్తున్నారా అనేటువంటి కోణంలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతున్నాయి. ఇప్పటికే దీనిపై ప్రత్యేకమైనటువంటి మ్యాప్లు తయారు చేయడమే కాకుండా దీని దిశ దశ నిర్దేశించినట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ పర్యటన సంబంధించి సమావేశాలు ఏమైనా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అతను తన పార్టీని డెవలప్మెంట్ కానీ లేదు ఇప్పుడు చేస్తున్న పర్యటనకు సంబంధించి అంతర్లీనంగా ప్రజా సమస్యలపై పోరాడడం ద్వారా ప్రజల్లో తానున్నానని నిరూపించే ప్రయత్నమే పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించుకున్నప్పుడు తనకు పార్టీ పరంగా అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపై ఎవరు పోరాడతారో వారికే కీలకమైనటువంటి ఆ జిల్లాలలో పదవులు కూడా కట్టబెడతామని గతంలో కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తారు. తన అజెండా కేవలం ప్రభుత్వాలను ప్రశ్నించడం అలాగే ఏదైతే సమస్యలపై పోరాడడమే తమ పార్టీకి సంబంధించినటువంటి తాను కానీ అలాగే తన పార్టీలో కీలక సభ్యులుగా వ్యవహరించేటువంటి వ్యక్తులకు కానీ పదవులు కట్టబెడతామంటూ కూడా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏదైతే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనలన్నీ కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి జనసేన నేతలు అలాగే అక్కడ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నటువంటి నేతల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే భవిష్యత్తులో వారికి ఎలాంటి పదవులు నిర్వహించాలి అలాగే ఇప్పుడున్నటువంటి అంశాలపైన అలాగే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజా సమస్యలపై ఎటువంటి పోరాటం కొనసాగిస్తున్నారనేటువంటి అంశాలను బేరీజు చేసుకునే పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా జనసేనకు సంబంధించినటువంటి జిల్లా కమిటీలను కానీ లేదా రాష్ట్ర కమిటీలను కూడా ప్రకటించలేనటువంటి పవన్ కళ్యాణ్ కేవలం ప్రజా సమస్యలపై పోరాడి తనకు అనుకూలంగా ఉన్నటువంటి దిశలను అలాగే ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వారి సమస్యల పరిష్కారాలు పూర్తి చేస్తున్నటువంటి జంతులకే పదవులు కట్టబెట్టేందుకు కూడా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నట్టుగా మనకు తెలిసింది. For more updates, please subscribe 99TV Telugu.